మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో గత రాత్రి గాలివాన భీభత్సవం సృష్టించింది. మండల పరిధిలోని ధామరంచ గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చెట్టు విరిగి పౌల్ట్రీ ఫామ్ పై పడడంతో భగవాన్ రెడ్డి అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫామ్ పూర్తిగా ధ్వంసమయ్యింది. 5000 కోడి పిల్లల సామర్థ్యం గల పౌల్ట్రీ షెడ్ లో సుమారు 2000కు పైగా కోళ్లు మృత్యువాత పడగా పౌల్ట్రీ ఫార్మ్ షెడ్ పూర్తిగా ధ్వంసమై పనికి రాకుండా పోయింది. దీంతో సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు భగవాన్ రెడ్డి తెలిపారు. గాలివానలకు పలు గ్రామాలలో వృక్షాలు నేల కరగడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోయినట్టు స్థానికులు తెలిపారు. రాత్రి 11-12 గంటలకు అనుకోకుండా వర్షము, గాడుపు, విపరీతమైన గాడుపు వచ్చి ఏమైంది అంటే ఇప్పుడు ఉన్న ఫారం 5000 షెడ్డు మొత్తం కుప్పయింది. ఏమిట్లా పనిచేయకుండా అందులో 5000 పిల్లలు ఉండే, సుమారు 3000 పిల్లలు చనిపోయినట్టే ఏమున్నాయో కొద్దిగా. అయితే దయచేసి గవర్నమెంట్ కానీ ఎంఆర్ఓ కానీ దీనికి సాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వం కోరుతున్నాము. మరి ఎంత తక్కువైనా ఈ దినములు వేయాలంటే 20 లక్షలు కావాలి. మరి కనీసం దయచేసి 15-16 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాను.